పెళ్లికి ముందే బంధాలు కలుపుకోవటం, శారీరకంగా కలవటం చేసేవాళ్ళు రేప్కి మానసికంగా సిద్ధపడి ఉండాలి. ఈ మాట అన్నది ఢిల్లీలో రేప్కి గురైన నిర్భయాన్ని ఉద్దేశించి. అదే నా కూతురు ఇలా చేస్తే ఫామ్ హౌస్ తీసుకెళ్లి బంధువులందరి సమక్షంలో పెట్రోల్ పోసి తగిలెట్టేస్తాను. ఎలా చేస్తే? లేట్ నైట్లో ఫ్రెండ్తో కలిసి బస్సు ఎక్కితే. ఎవరిని ఉద్దేశించి? నిర్భయ తల్లిని ఉద్దేశించి. పెళ్లికి ముందు ఆడపిల్ల దేవి రూపంలో ఉంటుంది. పెళ్లికి ముందే కన్యత్వాన్ని పోగొట్టుకుంటే ఊరుకుంటామా? వాళ్ళ చావు బ్రతుకు మన పరువు, ఇంకా వాళ్ళ కాళ్ళ మధ్యలోనే మిగిలిపోయింది. ఆడపిల్లకు తల్లి తండ్రి అంటే భయం ఉండాలి. ఇలా చేయాలన్న ఆలోచన వాళ్ళ మనసులో పుట్టనంత భయం ఉండాలి. ఎలాంటి ఆలోచన? స్వేచ్ఛగా ఉద్యోగం చేస్తూ ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళాలన్న ఆలోచన. మత గ్రంథాల్లో ఎక్కడ చెప్పారు పెళ్లికి ముందే సంబంధాలు కొనసాగించవచ్చని? నేను హిందూ గ్రంథాలను నమ్ముతాను. మత గ్రంథాల్లో ముడ్డి కడుక్కోవటానికి నీళ్లు 3 సార్లే పోసుకోమంటే ఇంకా కడుక్కోవటం పూర్తవకపోయినా కూడా వదిలేసి వచ్చే రకంలా ఉన్నాడు. గాంధీ అహింసా మార్గాన్ని బోధించిన ఈ దేశంలో ఉరివేయటం అంటే గాంధీ ఆశయాలకు తూట్లు పోవటమేనట. ఎవరికి ఉరివేయటం గురించి? అత్యంత దారుణంగా రేప్ చేసి అంతకంటే హీనంగా పైచాచికంగా ఆమెను హింసించి చంపిన నిందితులకి ఉరివేయటం గురించి. చెప్తున్నది ఎవరు? ఇంతకుముందు కూతురు తప్పు చేస్తే ఫామ్ హౌస్కు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెడతా అన్న వ్యక్తి. ఇతనికెవరో కాదు, నిర్భయ రేప్ కేసులో నిందితుల తరపున వాదించిన లాయర్ ఏపీ సింగ్. అతని ఇంటర్వ్యూని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ దరిద్రాన్ని చూడాలనుకునే వాళ్ళు చూడండి. ఆడది ఆదిపరాశక్తి, దేవత, పవిత్రం లాంటి పోసుకోలి కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటివి చెప్పినప్పుడే ఆడవారు ఎలా ఉండాలో మనం నిర్దేశించవచ్చు. ఎయిదర్ రవివర్మ గీసిన చిత్రాల్లో ఉన్న దేవతామూర్తులకు ఉన్నట్టుగా కట్టు బొట్టు సాంప్రదాయబద్ధంగా ఉండాలి, లేదా మన పురాణ పాత్రల్లో భర్త మాటకి తండ్రి మాటకి ఎదురు చెప్పని ఆడవాళ్ళ ఉండాలి, అప్పుడే వాళ్ళు గౌరవించబడతారు. కొడుకు ప్రేమ పెళ్లి చేసుకుంటే చంపేసిన తల్లిదండ్రులు మనకు కనపడరేమో, కానీ కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంటే మాత్రం కనిపించని పొరుగు కోసం కనిపించిన కూతురుని కన్న ప్రేమతో చంపేసిన ఉసూరు అనిపించే తల్లిదండ్రులు మన చుట్టూ చూడొచ్చు. ఇంత చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మన సమాజంలో ఇప్పటికే ఆడపిల్ల మీద ఉన్న భావన. మన వెధవలు గర్భంలో ఉన్న పిండం ఆడ మగ తెలుసుకొని ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించడం, ఇలా 2011 సెన్సెక్స్ ప్రకారం 1000 మంది మగపిల్లలకి 930 వరకే ఆడపిల్లలు ఉన్నారు. ఈ మధ్య సుమారు 6 లక్షల కుటుంబాలని సర్వే చేసి ఆడపిల్లల శాతం పెరిగిందని చెప్తున్నారు, కానీ కంప్లీట్గా సెన్సెక్స్ సర్వే చేస్తే తప్ప ఈ శాతం కరెక్ట్గా వచ్చే అవకాశం లేదు. సరే, పాయింట్కి వస్తే మన దేశంలో ఇలా గర్భస్థ శిశువులను చంపేస్తుండటంతో 1994 మన దేశ ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించింది. అయితే మాత్రం ఈ వ్యధులు ఊరుకుంటారా? లేదే. పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు 20-30 వేలు ఖర్చు పెట్టి ఇల్లీగల్గా ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తుంటే, మరోపక్క స్కాన్ చేసే కొందరు రేడియాలజిస్టులు హింటిస్తూ చెప్పి చెప్పనట్టుగా లోపలున్న గర్భస్థ పిండాన్ని ఉద్దేశించి వాడు అటు తిరిగాడు, ఇది ఇటు పడుకుంది అని స్త్రీలింగం పులింగం ఉపయోగించి మనకి చెప్పడానికి ట్రై చేస్తుంటారు. ఇవన్నీ వ్యవహారాలు ఒక ఎత్తు. ఇవన్నీ పేద మధ్యతరగతి వాడు చేసే పనులు. మరి డబ్బున్న వాడు ఏం చేస్తాడు? చాలా సింపుల్, వేరే దేశం వెళ్ళి ఈ టెస్టులు చేయించుకుంటాడు. ఇలా దుబాయ్, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. థాయిలాండ్కి అయితే మన దేశం నుంచి వెళ్తున్న ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు. వాళ్ళకి మనమే ముఖ్యమైన కస్టమర్స్ కూడా. అండ్ మనకు కొన్ని ప్యాకేజెస్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. జెండర్ చెప్పటం, అబార్షన్ చేయటం అని ఒక ఎత్తు. IVF విధానంలో అబ్బాయి కావాలనుకుంటే వారికి అబ్బాయినే పొందే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్కాన్ ద్వారా ఎంబ్రియోస్ని బయట ఫలదీకరణం చేసి వాటిని స్కాన్ చేసి వాటిల్లో మగబిడ్డ ఉన్న ఎంబ్రియోని తల్లి గర్భంలో ప్రవేశపెడతారన్నమాట. యూ విల్ హెల్ప్ us గెటింగ్ ఎ బాయ్? Yes, I have to select the boy. Okay. If you produce 10 embryo, 10 you know, 10 embryo, and then we test each embryo. And if you have a boy or many boys, we put only a boy back to you. ఇలా బేటీ బచావో అని కాస్త బేటీ హఠావుగా చేస్తున్నారు ఇద్దరిద్దరు. ఇది కొంచెం డిఫరెంట్ టాపిక్, స్పోర్ట్స్కు సంబంధించింది. 2006 శాంతి సౌందర్యరాజన్ శరీరం మీడియా డిస్కషన్కి ఒక వస్తువుగా మారింది. అన్నగారిన వర్గం నుంచి కష్టపడి పైకొచ్చి 2006 ఏషియన్ గేమ్స్లో దేశానికి సిల్వర్ మెడల్ సాధించి పెట్టిన ఈమెను ఆ తర్వాత జెండర్ టెస్ట్స్ నరకం చూపించాయి. అంత మెడల్ వందు వాంగుడే శక్తి నాకు ఇరుకుని నా ఫీల్ பண்ணேன். బట్ అన్ఫార్చునేట్లీ 2006 நடந்த அந்த ஜெண்டர் டெஸ்ட் வந்து என் லைஃப்ல ஒரு மறக்க முடியாதது. Was it Swandarajan and Chuck Silva from Yellow Sabre? We'll need a photograph to separate those two. ఆమె గొంతును బట్టి ఆమె అమ్మాయి కాదు అబ్బాయి అని కూడా కార్యక్రమాలు ప్రసారం చేశారు.
జెండర్ టెస్ట్లో ఫెయిల్ అవటం అంటే ఆమె అమ్మాయి కాదు అబ్బాయిని తేలినట్టుగా మీడియా ప్రచారం చేసింది. అసలు ఆ పరీక్షల్లో ఏం తెలుస్తారన్న ఆలోచన కూడా వెలగలేదు. అక్కడ తేలింది ఏంటంటే ఆమె శరీరంలో ఉన్న టెస్టోస్టెరోన్ హార్మోనల్ లెవెల్స్ ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి. న్యాచురల్గానే ఆమె శరీరం హై లెవెల్స్లో ఈ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సాధించిన సిల్వర్ మెడల్ని కూడా వెనక్కి తీసేసుకున్నారు. పైగా ఆమె మీద జీవితకాలం బ్యాన్ విధించారు. ఈ మీద కూడా సేమ్, 2014 ఏషియన్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో గోల్డ్ సాధించింది. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంది. ఇలాంటి సమయంలోనే జెండర్ టెస్ట్స్ ఆమెకు నరకాన్ని చూపించాయి. The 19-year-old Indian sprinter Duti Chand was forced out of action after tests revealed high levels of testosterone. She was subjected to gender testing to confirm her eligibility to race as a woman. This is not the first incident in India. కనీసం స్పోర్ట్స్ కోటాలో అయినా ఉద్యోగం సంపాదిస్తే జీవితం సెటిల్ అవుతుందనే ఫీల్ అయిన ఈమెను జెండర్ టెస్ట్లో ఫెయిల్ అవటం వల్ల ఆమె జీవితమే నరకం అయిపోయింది. మీడియా ఈమెను కూడా వదలలేదు. మేరే దీది షాయద్ పతా చల్ చుకా థా కి స్పోర్ట్స్ మే జాబ్ మిల్తా హై तो वही जॉब को हिसाब लख रख के मुझे बोला कि तू रनिंग कर तू भी जॉब करोगे. ఇలా టెస్టోస్టెరోన్ హార్మోన్ హై లెవెల్లో ఉత్పత్తి అయ్యే సమస్యని హైపర్ ఆండ్రోజెనిజం అంటారు. ఆమెను నేషనల్ టీం నుంచి కూడా తప్పించారు. ఒకవేళ ఆమె పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కనుక దీనికి ట్రీట్మెంట్ తీసుకుని అంటే ఈ లెవెల్స్ని తగ్గించుకొని పార్టిసిపేట్ చేయమన్నారు. సో ఏదర్ థెరపీ లేదా సర్జరీ ద్వారా ఈ లెవెల్స్ని తగ్గించుకోవాలి. దానివల్ల లైఫ్ లాంగ్ వచ్చే ఆరోగ్య సమస్యలకి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు వీటికి సంబంధించిన ఖర్చులను భరిస్తారు? ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు చేసిన విచారణలో భాగంగా ఈ హార్మోన్ పెరుగుదల వల్ల గెలుపు అవకాశాలు ఏకంగా పెరిగిపోతాయి అనే దాన్ని సైంటిఫిక్గా నిర్ధారించలేకపోయారు, నిరూపించలేకపోయారు. సో సుప్రీంకోర్టు ఈ నిబంధనని తొలగింపు చేసింది. ఇక్కడ ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే ఇదే హార్మోన్ మగవాళ్ళలో ఎంత ఎక్కువ రిలీజ్ అయినా కూడా వారికి ఏ సమస్య లేదట. మరి ఇదే కేసును అక్కడ తీసుకుంటే మిగిలిన మగ అథ్లెట్స్ కన్నా ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతున్న వాళ్ళు గెలుపొందే అవకాశం ఎక్కువ ఉంది కదా. ఇక ఈ కేసులో ఈమె తరపున చేసిన వాదనలో చెప్పినవి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా జెనెటికల్గా డిఫరెంట్గా ఉండొచ్చు. ఈమె హైట్ తక్కువ ఉంది, వేరే వాళ్ళ హైట్ ఎక్కువ ఉంటారు. కొంతమందికి కాళ్ళు పొడుగు ఉంటాయి, కొంతమందికి కాలి వేళ్ళు పొడుగు ఉంటాయి, కొంతమందికి మజిల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్ట్రెంత్ ఉంటుంది, అది అబ్నార్మాలిటీ కూడా అవ్వచ్చు. బట్ వాళ్ళు వాటిని ఉపయోగించుకొని గెలుస్తున్నప్పుడు, ఇన్ని ఉన్నవారు హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఈమె ఎటువంటి డోపింగ్ పాల్పడకుండా, ఎటువంటి చీటింగ్ చేయకుండా న్యాచురల్గా తన శరీరంలో వస్తున్న ఈ హార్మోన్ల వల్ల ఆమెను బ్యాన్ చేయడం అనేది అత్యంత దారుణమైన వివక్ష లాంటిది. జోబి మేరి అందర్ మే హై యా మేరి దిస్ అథ్లెటిక్ అందర్ మే హై ప్రొనిజన్ జ్యాదా హై యా కమ్ హై వో భగవాన్ నే బనాయా, కోయి ఖుద్ నే బనాయా, కోయి దవాయి లేకే నే లియా తో జిస్కో భగవాన్ జో దియా హై ఇస్కో అందర్ సే ఈ మధ్య ఒక సెలబ్రిటీ విడాకుల కేసులో కూడా మన సంస్కార సంఘాలు రెచ్చిపోయి మాట్లాడాయి. ఆమెకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చాడట భర్త. అసలు స్వేచ్ఛ అనేది ఎవరికి వారుకుండేది కదా, ఒకరు ఇంకొకరికి స్వేచ్ఛ ఇవ్వటం ఏంటి, వారేమన్నా వీళ్ళ వస్తువా? ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు పొరువు అనే సూట్ కేసుని నెత్తి మీద మోసే ఎద్దులు కాదు. ఇలా ఉంటేనే గౌరవిస్తామని చెప్పడం చెప్పేవాడి సమస్య తప్ప ఆడవాళ్ళ సమస్య కాదు. వీరికి స్వేచ్ఛ అంటే జీవితంలో తెలిసే అవకాశమే లేదు. సో ఇది ఇవాళ వీడియో, మరో టాపిక్తో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు.